గుజరాత్లో భూకంపం, భూములతోటి భూకంపం రావడం కావనే. ఇదో న్యూసా? క్రికెట్ ఇండియాపై పాకిస్తాన్ ఓటమి, ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవడం కావనే. చస్తున్నాను వీళ్ళతో. కడపలో బస్సు మీద బాంబు దాడి 10 మంది దుర్మరణం, బాంబు అన్నాక పేలడం కావనే, మనుషులు అన్నాక చావడం కావనే. జరిగిపోయాయండి న్యూస్ అని రాస్తాడేంటండి బాబు? జరగబోయే ఏమన్నా రాయట కదా. ఇంత జరుగుతున్నా పట్టించుకోరేమిటండి? కడపలో బాంబు పేలితే మనం అక్కడ ఏం పట్టించుకుంటామా? ఇది కామనే కదా. నేను మాట్లాడుతుంది ఆ బాంబు గురించి కాదు, పైన కుర్రాళ్ళు వేసే కుప్పిగంతుల గురించి. ఆ సౌండ్ విన్నారా? ఆ పైన పుస్తకాలు ఏవో పడిపోయి ఉంటాయి. పుస్తకాలు పడిపోతే ఇంత సౌండా? పడిపోయిన పుస్తకాలు తీసుకోవడం కోసం వాళ్ళు పడిపోయి ఉంటారు, కామనే కదా. మీరు వాళ్ళని వెనకేసి రాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. నేను వాళ్ళని వెనకేసి రావాలంటే అదిగో అమ్మాయి. చూసారా మీ కూతురు వరుస టైమ్ 9 అయింది, కాలేజీకి వెళ్ళి ఆడపిల్ల ఇప్పుడు లేవడం చూడు. సీఎం చంద్రబాబు నాయుడు తెల్లవారుజాము 4 గంటలకు లేవాలి. ఎందుకు? స్టేట్ అంతా చూసుకోవాలి కాబట్టి. పిఎం వాజ్పేయి గారు తెల్లవారుజామున 3 గంటలకు లేవాలి. ఎందుకు? కంట్రీ అంతా చూసుకోవాలి కాబట్టి. మన పిల్ల ఏం చూసుకోవాలి కాబట్టి పిల్లలే లేవాలి. ఇంకా నయం రోజు కంటే ఒక గంట ముందు లేసి సంతోషించలేదు. చూడు బేబీ, మనం చూసిన సంబంధం చేసుకుందనుకో సంతోషంగా 4 అక్షంతలు వేద్దాం, తనకు నచ్చినోడు కట్టుకుందనుకో హ్యాపీగా 8 అక్షంతలు వేద్దాం. ఈ కాలం ఆడపిల్లలు కదా కామనే కదా. ఇంట్లో ఆడపిల్లలు పెట్టుకుని పైన 4 బ్యాచులర్స్ పెట్టుకుని మాట్లాడవలసిన మాట్లాడేవి అసలు కాదు కాబట్టి. ఏంటి నువ్వు చాలా మంచిదని అంటున్నానే. చిచ్చి, అంతా నా కర్మ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పొరపాటు. కాఫీ తాగేలాగా వచ్చిందన్నమాట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఏం డాడీ, మమ్మీ నాకు కాఫీ ఇవ్వకుండానే నీ పొద్దున్నే వేడివేడి టిఫిన్ పెట్టినట్టుంది. అవునమ్మా. ఈరోజు స్పెషల్ ఏమిటి? బూర్లు గార్లు. బూర్లు గార్లా? ఈ కొత్త ఐటమ్ ఏం డాడీ? జరిగింది నీ పెళ్లి మ్యాటర్ కాబట్టి. నా పెళ్లి గురించి మమ్మీకి ఏంటంటే అంత తొందర? ఏం లేదమ్మా, ఆ పైన ఉన్న బ్యాచులర్స్ 4 ఎవడో ఒక నీకు బీట్ కొట్టేస్తాడని మీ అమ్మ భయం. కానీ ఆ స్వచ్ఛదత్తమ్మలకి అంత ధైర్యం ఎక్కడది? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాడు డాడీ. ఆల్రెడీ ఆ పైన ఉన్న 4 ఒకరిని నేను సెట్ చేసుకున్నాను. నీకేం కాదు డాడీ, 20 సంవత్సరాల నుంచి అమ్మనే భరిస్తున్నా. ఈ మ్యాటర్ ఒక లెక్క కామనే కదా. ఆ 4 నువ్వు సెట్ చేసుకున్నది ఎవరన్నమ్మా? మీకు సంబంధాలు వెతికే శ్రమ తగ్గించాను. అట్లీస్ట్ ఆ 4 మీ అల్లుడు ఎవరని తెలుసుకోవడానికన్నా శ్రమ పడండి. ఓకే ఓకే, పడతా కనిపెడతా.